కరీంనగర్ కథన కుతూహలం మే 13 వరకు కొనసాగాలన్నారు బీఆర్ఎస్ నేత. ఆర్ఎస్పీ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించే వరకు అదే జోష్ కొనసాగించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ లో యుద్ధభేరి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ఆర్ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు గులాబీ శ్రేణులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో మన కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, కేసులకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భయపడరన్నారు. మహనీయుల త్యాగాలతో మనం ఆత్మగౌరవంతో జీవిస్తున్నామన్న ఆయన కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవబోతున్నారన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ రేవంత్ మధ్య కాదని, తెలంగాణ వాదులు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, 10 సంవత్సరాల అభివృద్ధి 100 రోజుల అబద్ధాల మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలన అన్న ఆర్ఎస్పీ, కాంగ్రెస్ గ్యారంటీల ప్రభుత్వం కాదు, గారడీల ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తును మార్చే ఎన్నికలని, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలన్నారు. చెప్పులు చెప్పిన చేతులు చరిత్ర తిరిగి రాయగలగాలి మిత్రులారా, అవునా కదా? ఎర్ర బస్సు ఎక్కలేని మన మరిమడ్ల తండా బిడ్డలు, వట్టిమల్ల తండా బిడ్డలు, కోనరావుపేట తండా బిడ్డలు, ధూమాల సుద్దాల సనుగుల గర్జనపల్లి వీర్నపల్లి, అదేవిధంగా కోనాపూరు తిరుమలాపూరు ఇప్పయపల్లి రుద్రంగి చందుర్తి, అదేవిధంగా చెప్పదండులుండే ఎదురుగడ్డపల్లి ఆర్నకొండ, అదేవిధంగా తేలుకుంట, అదేవిధంగా ఈ వెలిశాల, ఇలాంటి గ్రామాల పిల్లలు, పచ్చినూరు గ్రామాల పిల్లలు, అదేవిధంగా మానకొండూరు గ్రామాల పిల్లలు, అదేవిధంగా ఇంకెంతో దూరంగా ఉండే పేద బిడ్డలు, ఎర్ర బస్సు ఎక్కలేని కుటుంబాల నుండి రేపు ఎయిర్ బస్సులో ఎక్కే విధంగా మన పిల్లలు తిరగాలి, విమానాల్లో పోవాలి, విదేశాల్లో చదువుకోవాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు చట్టసభల్లో కూర్చోవాలి. నేను ఇంతమంది వారు బయోడేట చదువుతున్న మిత్రులారా, నేనేదో మోటివేషనల్ స్పీకర్ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను మనసు నుంచి మాట్లాడుతున్న మిత్రులారా, నేను ఆ రోజు ఇదే మాట్లాడినా, ఈరోజు కూడా ఇదే మాట్లాడతా, చివరి శ్వాస వరకు కూడా ఇదే సామాజిక న్యాయం గురించే మాట్లాడతా. నేను వారి గురించి ఎక్కడ విన్నా అంటే, నాకు జన్ను జకర్యా అని, నేను 1999 వరంగల్ ఓఎస్డీగా పనిచేస్తున్నా. వరంగల్ ఓఎస్డీగా పనిచేస్తుంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జన్ను జయరాజు, జన్ను జకర్య అనే ఒక ట్రేడ్ యూనియన్ లీడర్లు కలిసిండ్రు. వాళ్ళు ఏ పరిస్థితిలో కలిసిండేది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం ఈర్షపడే విధంగా, భారతదేశం గర్వపడే విధంగా భారతదేశ గడ్డ మీద ఒక ముగ్గురు మహానుభావులు ఉట్టిరు, వారే బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు, జ్యోతిరావు పులే. మరి ఎందుకు వారు మహనీయులు అయినరు? ఎందుకు వారు మహనీయులు అయినరు? వారు తన కులం కోసం కష్టపడలే, వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాల కులానికే పనిచేయలే, బాబు జగజ్జీవన్ రావు గారు మాదిగ కులానికి పనిచేయలే. ఈరోజు జ్యోతిరావు పులే బీసీపీల కోసం కాలే, అందుకే వారు కులానికి పరిమితం కాలే, ఈ దేశ సంపదగా మారిపోయారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఈ ముగ్గురు ఈ దేశ ఆస్తి, వాళ్ళు కులానికి పరిమితం చేయలే వాళ్ళు, ఈ భారతదేశ ప్రజలు, వారు ఈ దేశానికి సంపదగా మనం టీటీ ఎత్తున్నాం, అందుకే వారు కులాలు లేవు, మతాలు లేవు, అందుకే లోక కళ్యాణంగా కోరుకున్నారు, అందుకే మహానుభావులు పుట్టిరు, అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు మాదే కులానికో బడుగు బలహీన కాదు, ఈ జాతి కోసం పనిచేస్తాడు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుండు. అందుకే ఈ ప్రభుత్వం వారికి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దేనికోసము? మేమందరం ఉన్న గారు సివిల్ సప్లై బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు మా దగ్గర గురుకులాలు ఉండే, ఆ గురుకులాలకు, ఎస్సీ గురుకులాలకు, ఎస్సీ గురుకులాలకు, మైనార్టీ గురుకులాలకు, అన్ని గురుకులాలకు కూడా ఒక గొప్ప సెక్రటరీగా ఉన్నారు కాబట్టి, ఆ రోజు ఆ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఈరోజు నా బడుగు బలహీన వర్గ బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ మారుతున్నారంటే దానికి కారకులు మీరు కాదా అంటున్నాను. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాదిగ బిడ్డనో మాల బిడ్డనో బడుగు కాదు, ఈరోజు మన జాతి బిడ్డగా గర్వపడే విధంగా ఉన్న మా యొక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాను. నన్ను పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ ప్రజలు ఎన్నుకునేటట్టు మీరందరూ ప్రయత్నం చేయండి మిత్రులారా. నేను చెప్తాను, నాకు ప్రవీణ్ గారు లాంటి ఒక మంచి స్కిల్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఉన్న వాళ్ళము. మేము పార్లమెంట్లో అడుగు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే
24 గంటలు పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల్ని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దేంత వరకు మేము విశ్రమించమని తెలియజేస్తూ